హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో శనివారం నిర్వహించిన వంజరి కుల ఆత్మగౌరవ భవన భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంజరులు తండోపతండాలుగా తరలిరావడంతో ఉప్పల్ భగాయత్ జనసంద్రాన్ని తలపించింది. వంజరి భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వక్కుల భరణం, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు ఆత్మ గౌరవంగా ఉండాలనే ముఖ్య సదుద్దేశంతో ఉప్పల్ భగయాట్లో వందల కోట్ల విలువైన భూమిని ప్రతి కులానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులానికి భూమి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కులాలకు ఎంతో గొప్పగా చేసింది. కానీ నేను ఒకటే మా కాలేరు విషయం చెప్తున్నాను. ఈ రోజు మీకు భూమి మీ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. మీరు వర్క్ స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా ఆ వర్క్ స్టార్ట్ అయ్యి మేము కూడా మీకు ఇచ్చే 1 crore rupees దశల వరకు ఇస్తా ఉంటాం. మీ ఆపకుండా ఇప్పుడు రాంగ కార్లు అన్నాడు, 1 year లోపల కంప్లీట్ చేస్తామన్నాడు. ఆ 1 year లో కంప్లీట్ చేస్తే మీ యొక్క వంజరి కుల సోదరులు రేపు రాబోయే భావితరం ఇక్కడ ఉండి చదువుకోవాలి. వారికి ఒక వేదిక ఉండాలి, ఒక ఆశలాగా ఉండాలి. ఊళ్ళలో నిరుపేదలున్నవిడంగా ఈ వంజరి సంఘం నా బిడ్డలు చదివిస్తానని చెప్పి గర్వపడే విధంగా ఇక్కడ చదువుకొని ఒక ఆశ తీసుకొని మన వెనుకబడిన కులాలు కూడా ఉన్నత వర్గాలకు తీటుగా ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత వర్గాలకు తీటుగా ఉన్నత పదవులు అలంకరించుకోవాలి, ఉన్నత వర్గాల తీటుగా ఆర్థికంగా ముందుకోవాలి. ఇదే మనం కోరుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మధ్య కోరుకు ఇదే కాబట్టి అక్కడ వన్నా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు. Subscribe to Praja Varadhi News.